మాట్లాడుతున్నాం. హాయ్ అండి. అంటే ఇంకా కొన్ని వారాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మీరైతే ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? 100% అయితే వైసీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందువల్ల అండి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్లు 99% హామీలు నెరవేర్చారు. సో ప్రజలకు ఏం కావాలో అది తెలుసు. సో ఏ పథకాలు అయితే ప్రజలకు అందజేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చిన్నపిల్లల గారి నుంచి వృద్ధుల వరకు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి కనుక్కొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలో స్పష్టంగా చెప్పారు ప్రజలకు. దాని ప్రకారమే ప్రజలు ఆయన నమ్మారు, ఆయన అధికారంలోకి వచ్చారు. 99% వాళ్ళకి హామీలు అనేవి నెరవేర్చారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలైతే ఆశీర్వాదాలు. 2019లో ఎవరి పార్టీ వాళ్ళు ఇండివిజువల్ వెళ్ళారు కదా, ఈసారి టీడీపీ జనసేన పొత్తులో వస్తుంది. అలాగే షర్మిల గారు కూడా అన్నకి వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఈ ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయి, ఆయన ఒకరు ఒకవైపు ఉన్నారు, అయినా గెలుస్తారంటారా? ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారండి. లాస్ట్ టైం 2014 కూడా సేమ్ అలాగే జరిగింది కదా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి కట్టి బీజేపీ ముగ్గురు కలిసి కట్టుకొని వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటిది లేదు. ఇంకా వాళ్ళకి గెలుస్తామనే నమ్మకం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ముమ్మడిగా జత కట్టుకొని 3 పార్టీలు కలుపుకొని జగన్ ఒక్కడే ఒకవైపు, 3 పార్టీలు కలిపి ఒకవైపుతో జగన్ని ఎదుర్కోలేకపోతున్నారని తెలిసే కాబట్టి వీళ్ళు 3 జత కట్టుకుని ఆయన దగ్గర ఆయన మీద పోటీ చేయడానికి దిగుతున్నారు. కానీ ఇవన్నీ ఏం జరగవండి, ప్రజలకి ఆశీర్వాదాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ పథకాలు జనాన్ని సోమరిపోతు చేసే విధంగా సోమర్తని పోతామన్నారు కదా మీరు, దానికి సమాధానం కరెక్ట్గా చెప్తారు. సోమర్తన పోతాం అని ఎవరు చెప్తున్నారంటే బాగా బలిసిన వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు ఉన్న వాళ్ళు అంటారు కదా, వాళ్ళు అంటున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఇవి ఒక మధ్యతరగతి కుటుంబాలని అతను ఆదుకుంటున్నాడు. అంటే మన కుటుంబంలో చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అప్పులు పాలవుతున్నారు. ఎక్కడ డబ్బులు తీసుకోవడము, అప్పులు తీసుకోవడము, చెల్లించలేకపోవడం, వాళ్ళ కష్టాలు పడము, అలాంటి కాకూడదని చెప్పేసి ఆయన పాదయాత్రలో తెలుసుకున్నారు. కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మనం ఏదైనా సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఒకే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల రూపంలో వాళ్ళని ఆదుకుంటున్నారు. అది ఎక్కడ సోమర్తనం కాదు కదా, వాళ్ళని ఆదుకుంటున్నాడు. ఆదుకుంటున్నాడు అంటే అది దేవునితో సమానం. ఐటీ పరంగా కనీసం అభివృద్ధి చేయలేదు, డెవలప్మెంట్ పరంగా ఇక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదా ఇక్కడ అభివృద్ధి? ఎక్కడ జరగలేదు? ఆంధ్ర అభివృద్ధి అంటే ఒక విషయం చెప్తాను. కంపెనీ కూడా రాలేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది కేవలం 3 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు పరిపాలించడం, మిగతా 2 సంవత్సరాలు కోవిడ్. అవునా? మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కోవిడ్ పోయినాయి. కాబట్టి ఆయన ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాల మీద పెట్టాడు. ఎందుకు అంటే 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు అబద్ధపుల్ హామీలు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టి గెలిచినాడు ఆయన, కానీ పథకాలు ఎక్కడ ఇవ్వలేదే. అవునా? ఇదే విషయం అయితే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు మభ్యపెట్టి చెప్పింది 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటోడు, కానీ చెప్పలేదు. ఎందుకంటే అది అమలు కాదు. అది వైఎస్ఆర్సీపీలో ఆయన జగన్ గారు మద్యపాన నిషేధం సంపూర్ణంగా ఇస్తాం. మద్యపాన నిషేధం అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మద్యపానాలు ఎక్కడుండేది? బెల్ షాప్లు ఎక్కడుండేవి మీకు తెలుసా? ఎనీవన్ ఎక్కడుండేటో? స్కూల్ మధ్యలో ఉండేది, గ్రామాల మధ్యలో ఉండేది. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బెల్ట్ షాపులు అనేటివి ఎక్కడ స్కూల్ దగ్గర కానీ గ్రామాల్లో కానీ ఉండనీయకుండా ఊరికి బయట పెట్టేశారు. ఇప్పుడు రేట్లు పెంచారు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు నేను కూలీకి వెళ్తాను, నాకు 500 రూపాయలు వస్తాయి. 500 రూపాయలు వస్తే నేను ఇంటికి ఇవ్వకుండా ఇప్పుడు మద్యం దగ్గరికి వెళ్ళి నేను 500 రూపాయలు ఖర్చు పెట్టి నేను తాగినాను అనుకోండి, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? రేట్ పెంచడం కూడా కరెక్టే. ఎందుకంటే మధ్యతరగతి పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ మందు తాగడానికి భయపడతాడు. కాబట్టి మద్యానికి రేట్ పెంచడం వల్ల కూడా కొంచెం డివైడ్ అయిపోయింది. సో ఇది బెస్ట్. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి కదా. అవును, ఈసారి ఎన్ని వస్తాయండి? ఖచ్చితంగా అండి, 175 టార్గెట్ అని చెప్పారు. మోస్ట్లీ రావచ్చు, ఖచ్చితంగా 175 కి 175 రావచ్చు. సో మీరైతే మళ్ళీ జగన్ గారు వస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. రౌడీజం, గుండాయిజం ఉంది అనుకోవచ్చు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ పాలన? సరే, రౌడీజం, గుండాయిజం ఉన్నట్టయితే ఈ పార్టీకి టీడీపీ పార్టీ నాయకులు ఎవరు ఉండేటోళ్ళే కాదు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏం ఫోకస్ పెట్టలేదు, సంక్షేమ పథకాలు అభివృద్ధి మీదనే ఫోకస్ పెట్టారు. సో రౌడీజం అనేది ఎక్కడ లేదు. అంటే వాళ్ళ మినిస్టర్స్ మాట్లాడే మాటలు కూడా పదజాలం కూడా చాలా అద్వానంగా ఉంది. అంటే వాళ్ళు మాట్లాడలేదు? రోజా గారు వాళ్ళు మాట్లాడింది కరెక్టే, మేము అందరూ సపోర్ట్ చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ మాట్లాడలేదా? కొడుకులు గిడుకులు అన్నారు కదా. అంటే వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, మా వాళ్ళు మాట్లాడితే తప్పేం లేదు కదా. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శిస్తే తప్ప వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు విమర్శించారు కాబట్టి మా వాళ్ళు కూడా విమర్శించారు. దాంట్లో ఎటువంటి తప్పు అయితే లేదు. రీసెంట్గా యాత్ర మూవీ రాజధాని ఫైల్స్ కూడా వచ్చింది. రాజధాని ఫైల్స్ కూడా నిజం ఉందనుకోవచ్చు. కొత్త ఎవరు చూస్తారని రాజధాని ఏముందని ఏం లేదా. రాజధాని అనేది ఒకప్పుడు అది ఏం చేస్తారు, అది
అది ఏందన్న రియల్ ఎస్టేట్ రాజధాని, మేము వెళ్ళాము మేము చూసాము కూడా అక్కడ ఏం లేదు, పేద ప్రజల నుంచి పొలాలు లాక్కొని దాని ద్వారా రియల్ ఎస్టేట్ చేసుకున్నారు వాళ్ళు, మా కళ్ళారు చూసాను. ఎందుకంటే 3 పంటలు పండేటి అక్కడ పంట పొలాలు, రాజధాని అనే పేరుతో వాళ్ళని మభ్య పెట్టి ప్రజల దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు జగన్ గారు మరి ఒక దాన్ని అమరావతిని రాజధాని చేసే వాళ్ళందరూ బాగుపడేవాళ్ళు, 3 రాజధానులు ఉంది కదా, రాజధాని ఉంది కదా, ఆయన ఉద్దేశం ఏమంటే 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చెప్పేసి. ఒక ప్రాంతం అభివృద్ధి కాదు, 3 ప్రాంతాలు అభివృద్ధి జరిగితేనే బాగుంటాయి, మనకి కంపెనీస్ వస్తాయి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు ఆయన. రాజధాని పెట్టలేకపోయారు కదా, ఉంది కదా న్యాయ రాజధాని, కర్నూలు ఉంది, క్యాపిటల్ రాజధాని ఉంది, మనకి అమరావతి కూడా రాజధాని ఉంది కదా, ఇక్కడ మార్చలేదు కదా. పోలవరం విషయంలో కూడా అది కట్టడంలో చంద్రబాబు నాయుడు కట్టాడా, పోలవరం కట్టలేదు కదా, 70-80% కంప్లీట్ కట్టలేదు, ఏమేం కట్టలేదు. జగన్ గారు వచ్చిన తర్వాతనే అది ముందుకెళ్తుంది, నాకు తెలిసి 90% అయిపోయింది పోలవరం కూడా. జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే నిరుద్యోగత ఇంకా పెరిగి ఆంధ్రాలో ప్రజలందరూ స్టూడెంట్స్ అందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. నిరుద్యోగుల గురించి అంటే సరే అండి, మన 2014లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కేవలం ఉద్యోగాలు ఇచ్చింది, నిరుద్యోగులకు ఇచ్చింది 30,000, 28,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సచివాలయం ఉద్యోగాలను వచ్చినారు, సచివాలయాలు ఉన్నాయి కదా, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కల్పించినాడు. అవి ఉద్యోగాలే కదా, ఉద్యోగాలే కదా, ప్రభుత్వ ఉద్యోగులే కదా వాళ్ళు కూడా. సచివాలయంలో పనిచేస్తున్నారంటే వాళ్ళు సచివాలయం ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగులే. తర్వాత వైద్య రంగానికి పెద్దపీట వేసినాడు, సో వైద్య రంగానికి దాదాపు 48,000, 50,000 ఉద్యోగాలు కల్పించినాడు. డాక్టర్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, ANMs, GNMs కానీ, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇదే విషయంలో ప్రైవేటీ అంటే బస్సులు ఉన్నాయి కదా, సో వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ప్రభుత్వంలో విలీనం చేశారు, అది మొత్తం కలిపి 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు. ఉద్యోగాలు అయితే ఇచ్చినాడు కదా, 2014లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కేవలం 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 లక్షల ఉద్యోగాలు ఆయన ఏమన్నాడు, సేవా దృక్పథంతో వాలంటీర్లు అని చెప్పాడు. అది ఉద్యోగమే, అంటే వాలంటీర్లు అంటే సేవ చేయడం. సో అది ఒక 50 హౌసెస్కి ఒక వాలంటీర్ పెట్టారు కాబట్టి సేవా భావంతో వాళ్ళు చేస్తున్నారు, దానికి అనుగుణంగా 5,000 రూపాయలు ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలో కూడా డేటా లీక్ అవుతుంది, ఆధార్ కార్డు లీక్ చేస్తున్నారు, ఎక్కడ డేటా లీక్ అవుతుందండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ మనం ఇస్తాం, ఏ ప్రభుత్వం అయినా కూడా ఇస్తాం, సో దాని ప్రకారమే సచివాలయంలో ఇస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు కదా. అప్పుడు చేసింది చంద్రబాబు నాయుడు తప్పు అయితే ఇప్పుడు చేసింది జగన్ కూడా తప్పు అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు అందాలంటే మనకి ఏదైతే సర్టిఫికెట్స్ కావాలో అది సచివాలయంలో ఇస్తారు, అంతవరకు ఈ అవగాహన లేని పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు.